జిల్లాలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకి చాలా చోట్ల రైతులు నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే పొదలకూరు మండలంలోని ఆల్తూరి గ్రామంలో ఇద్దరు యువ రైతులు కలిసి 5 ఎకరాల్లో 5 లక్షల పెట్టుబడితో మిరప పంట సాగు చేశారు. ఇంకా 10 రోజుల్లో కోతలు ప్రారంభిద్దాం అనుకునే లోపే నిన్న కురిసిన వర్షానికి మిరప పంట నేల కొరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టం చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా పంటపై ఆశలు వదులుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక 5 ఎకరాలు మిరపేశాము, పోతే ఈ లీజ్ వచ్చి ఎకరాకి 10,000. ఈ మొన్న వచ్చిన మండు తుఫాను వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ విధంగా అయిపోయింది పైరంతా. ఏమి అర్థం కావడం లేదు. మామూలుగా ఈ అధికారులు వచ్చి మన పొలంలోకి వచ్చి జేయండి జేయండి ఎవరు చెప్పింది లేదు, ఏమి లేదు. మొన్న మండు స్తూపానికి పూర్తిగా దెబ్బతినమైనా ఏమన్నా పరిహారం ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా సాయం చేయగలదా ఏందనేది మాకేమీ తెలియపరచలేదు. అంతా మీరు గమనించి మమ్మల్ని ఆదుకుంటారని మేము నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.